సినిమా ఇండస్ట్రీలో డైరెక్టర్గా సెటిల్ అవ్వాలనుకుంటున్నారా? ఆ యోగం ఉందా లేదా తెలుసుకుందాం. సినిమా ఇండస్ట్రీకి ప్రొడ్యూసర్ ఎంత ముఖ్యమో తర్వాత డైరెక్టర్ కూడా అంత ముఖ్యం. డైరెక్టర్ ప్రొడ్యూసర్ ఇద్దరు కూడా మొగుడు పెళ్ళం లాంటి వాళ్ళు అని అంటారు. డైరెక్టర్ కనుక పెళ్ళం అయితే కనుక ప్రొడ్యూసర్ మొగుడు అంటారు. ఇది కామన్గా ఇండస్ట్రీలో వినబడేటువంటి మాట. డైరెక్టర్ కనుక లేకపోతే కనుక మంచి సినిమా రాదు. మంచి సినిమా కావాలి అని అంటే మంచి దర్శకత్వంలో మీరు నిష్ణాతులై ఉండాలి. ఇండస్ట్రీలో ఉన్న ఒక గొప్ప మాట ఏంటంటే కనుక ఎంత బాగున్నా సరే రవ్వంత అదృష్టం ఉండాలి, లేకపోతే కనుక కలిసి రాదంటారు. కొంతమంది చాలామంది డైరెక్షన్ ఫీల్డ్లోకి వద్దామని చెప్పి డబ్బులు పెట్టి సొంతగా సినిమాలు తీసి నష్టపోయిన వాళ్ళు ఉన్నారు. దర్శకత్వం వైపు వెళ్ళేటువంటి వాడు ఇన్వెస్ట్మెంట్ వైపు వెళ్ళకూడదు. ఇన్వెస్ట్మెంట్ చేసేటువంటి వాడు దర్శకత్వం వైపు రాకూడదు. ఒకరి ఫీల్డ్ ఇంకోళ్ళ ఫీల్డ్ టచ్ కాకూడదు అనేది ఇండస్ట్రీలో ఉన్నటువంటి నానుడి. ఇండస్ట్రీలో అందరూ ఇది ఫాలో అవ్వాల్సిందే, అవుతున్నారు కూడా. మీరే చూడండి, అనుభవపూర్వకంగా యాక్టింగ్ చేసేటువంటి వాడు ప్రొడ్యూసర్ అయ్యాడు అనుకోండి, అక్కడ నష్టపోతున్నాడు. ప్రొడ్యూసర్ డైరెక్టర్ అయ్యాడు అనుకోండి, నష్టపోతున్నాడు. డైరెక్టర్ ప్రొడ్యూసర్ అయ్యాడని నష్టపోతున్నారు. దేనికైనా యోగం అనేది ఉండాలి, అదృష్టం అనేది 100%గా ఉండాలి. అదృష్టం లేకపోతే కలిసి రాదు. మరి దర్శకుడు అవ్వాలంటే మీ జాతకంలో ఏ యోగం ఉండాలి? ముఖ్యంగా దర్శకుడు అవ్వాలనేటువంటి వారికి ఉండాల్సింది మాళవ్య మహాపురుష యోగం. శుక్రగ్రహము బాగా కలిసి ఉండాలి. శుక్రగ్రహం కనుక బాగుందనుకోండి 100% మీరు సక్సెస్ అవుతారు. శుక్రగ్రహం బాగుండడం అంటే ఏంటి? మీ జాతకంలో శుక్రుడు ముఖ్యంగా మీనరాశిలో ఉండాలి, లేడా కనీసం వృషభ రాశిలో అన్న ఉండాలి, అక్కడ లేడా కనీసం తులారాశిలో అన్న ఉండాలి. ఈ మూడు స్థానంలో కనుక శుక్రుడు ఉన్నాడే అంటే మీకు డైరెక్టర్ అవ్వడానికి బేసిక్ క్వాలిఫికేషన్స్ ఉన్నట్టే లెక్క. ఆ తర్వాత గ్రహ యోగం అని కూడా అంటారు. అంటే శుక్రగ్రహంతో చంద్రుడు కలిసి ఉన్నాడు అనుకోండి, ది బెస్ట్, మంచి టాప్ డైరెక్టర్ అవుతారు మీరు, కమర్షియల్ డైరెక్టర్ అవుతారు. శుక్రగ్రహంతో బుధగ్రహం కలిసి ఉందనుకోండి, మీరు మంచి త్రివిక్రమ్ శ్రీనివాస్ లాంటి డైరెక్టర్ అయ్యే అవకాశం ఉంటుంది. అదే శుక్రగ్రహంతో గనక గురుగ్రహం కలిసి ఉందనుకోండి, మీరు రాజమౌళి లాంటి డైరెక్టర్ అయ్యే అవకాశం ఉంటుంది. శుక్రగ్రహంతో కుజగ్రహం కలిసి ఉందనుకోండి, యాక్షన్ డైరెక్టర్, ఎలాగా కృష్ణవంశీ గారు లాంటి డైరెక్టర్. శుక్రుడు రవిగ్రహంతో కలిసి ఉన్నాడే అనుకోండి, శేఖర్ కమ్ముల ఇలాంటి డైరెక్టర్ అయ్యే అవకాశం ఉంటుంది. అదేవిధంగా శుక్రుడు శనిగ్రహంతో కలిసి ఉన్నాడు అనుకోండి, కాంట్రవర్సియల్ ఫిలిం ఎవరు తీస్తారు చెప్పండి మన ఇండస్ట్రీలో? తెలుసు కదా, రామ్ గోపాల్ వర్మ అలాంటి. సో శుక్రుడు కేతువుతో కలిసి ఉన్నా, శుక్రుడు రాహువుతో కలిసి ఉన్నా, ఇలాంటివి కాంట్రవర్షియల్ ఫిలిం చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో మొత్తం మీద కనుక చూస్తే కనుక శుక్రుడు చాలా కీలకమైనటువంటి వాడు. శుక్రుడు బాగా లేడు అంటే ఇండస్ట్రీలో కలిసి రావడం చాలా కష్టం. కాబట్టి దర్శకత్వ శాఖలో మీరు రాణించాలి అనుకుంటే శుక్రుడు బాగా ఉండాలి. అయితే ఇక్కడ నేను చెప్పినటువంటి మాటలు విని మీరు ఎవరైనా జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్ళి అయ్యగారు చెప్పారు నాకు ఇట్లా శుక్రుడు బాగున్నాడా లేదా అని అంటే మీకు లగ్న కుండలి చూస్తారు. లగ్న కుండలి చూస్తే సరిపోదండి, మీ జాతకానికి సంబంధించిన మేము కొన్ని ప్రశ్నలు వేస్తాం. ఆ ప్రశ్నలు వేసి ఆ ప్రశ్నానుకూలంగా ప్రకారంగా షష్ఠ్యాంశ కుండలు, షోడశాంశ కుండలి అని ఉంటాయి, 16 కుండలీలు ఉంటాయి ఒక వ్యక్తికి. ఆ 16 కుండలిలో రేషియో వేస్తాం మీకు శుక్రగ్రహం ఎలా ఉన్నాడు అని చెప్పి. కేవలం స్థానబలం కాదండి, స్థానబలము, చేష్టబలము, నైసర్గిక మైత్రిత్వము, గ్రహమైత్రిత్వము, దశాంతర్దశలో ఉన్నటువంటి సందర్భాలు ఇవన్నీ కూడా చెక్ చేయాల్సింది ఉంటుంది. ఇలా అన్ని క్యాలిక్యులేషన్ వేసిన తర్వాతనే బేరీజ్ వేసుకొని మీ యొక్క థాట్స్ని కూడా మాట్లాడి మీ క్యాపబిలిటీ ఎంత ఉంది అనే దాని మీదనే మేము మీకు సరైన అవగాహన కల్పించగలుగుతాం. ఎందుకోసము సినిమా ఇండస్ట్రీ గురించి ఎంత చెప్తున్నాను అంటే వీ నో ద థియరీస్. ఇండస్ట్రీలో ఒక దర్శకత్వ శాఖ లోపల ఉన్నటువంటి వాడికి గైడ్ చేయాలి అనంటే ఆ జ్యోతిషాస్త్ర పండితుడికి ఇండస్ట్రీకి సంబంధించిన పూర్తి అవగాహన, నాలెడ్జ్ ఉండాలి. లేకపోతే కనుక ఈ కాన్ డైరెక్ట్ అతను సరిగ్గా మీకు గైడెన్స్ ఇవ్వలేడు. ఎందుకోసమంటే నేను నన్నే ఎందుకు కాంటాక్ట్ చేయాలి అనంటే నేను మొత్తం సాహిత్యాలన్నీ కూడా చదివాను. కాళిదాసు రాసినటువంటి కావ్యాలు, రఘువంశము, మేఘ సందేశం లాంటి కావ్యాలు చదివాను, శ్రీమద్ రామాయణానికి సంబంధించిన మహాకావ్యాలు చదివాను. సో పంచమహాకావ్యాలు బాగా చదివాము. అందులోనూ
శృంగార హాస్య కరుణ రౌద్ర వీర భయానక బీభత్స అనేటువంటి అద్భుత రసాలకు సంబంధించిన భరతునికి సంబంధించిన నాట్యశాస్త్రాన్ని అభ్యసించాం. వీటన్నిటిని కూడా తెలుసుకున్నాం కాబట్టి కళకు సంబంధించిన నైష్ణత ఉండేది జ్యోతిషాస్త్ర పండితుడికి ఉండాలి. అందుకోసమే బృహత్ సంహితలో చెప్తారు జ్యోతిషాస్త్ర పండితుడికి అన్నిటిపైన అవగాహన ఉండాలి. చతుశ్చష్టి కళల్లో జ్యోతిషాస్త్రం చాలా అద్భుతమైనటువంటిది. మన శరీరంలో ఎన్ని భాగాలు బాగా ఉన్నా కళ్ళు గనక లేకపోతే ఎందుకు పనికిరాం. సర్వేంద్రియాణం నయనం ప్రధానం అన్నట్టు 64 కళల్లో జ్యోతిషాస్త్ర కళ చాలా ఉత్తమమైనటువంటిది. ఒక్క జ్యోతిషాస్త్రంలో కనుక నిష్ణాతత ఉండి 64 కళల్లో కాస్త భాగం ఉన్నట్లయితే కనుక అంతటి గొప్పవాడు ఇంకొకడు లేడు అంటారు. కాబట్టి మీరు దర్శకత్వ శాఖలో రావాలి అని అంటే తప్పకుండా మీకు ఒక మంచి ఈ 64 కళల మీద అవగాహన ఉన్నటువంటి జ్యోతిషాస్త్ర పండితుడి యొక్క గైడెన్స్ మీకు కావాలి. మీకు ఆ గైడెన్స్ కావాలి అంటే యూ షుడ్ ఫాలో మీ, రండి, నేను సరిగ్గా గైడ్ చేస్తాను. మీరు దర్శకుడు అయ్యే బాధ్యత మాది. ఎలాగంటారా, నాకు ఇండస్ట్రీలో చాలామంది ప్రొడ్యూసర్స్ తెలిసిన వాళ్ళు ఉన్నారు. బికాజ్ నేను ఒక మిడిల్ పాయింట్ లాంటి వాడిని. నా దగ్గరికి డైరెక్టర్లు వస్తారు, ప్రొడ్యూసర్లు వస్తారు, కో ప్రొడ్యూసర్స్ వస్తారు, ఆర్ట్ డైరెక్టర్లు వస్తారు, ఆర్టిస్టులు కూడా వస్తారు, అండ్ ఈవెన్ మ్యూజిక్ డైరెక్టర్స్ కూడా ఉన్నారు. సో మీకు గనక ఇండస్ట్రీకి సంబంధించి సెటిల్ అవ్వాలి, అలాంటి ఆలోచనలు ఉన్నాయి, అవగాహన కావాలి, గైడెన్స్ కావాలి అంటే ట్రై టు కాంటాక్ట్ మీ. ఆల్ ది బెస్ట్. ఈ డిస్క్రిప్షన్లో నాకు సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ కూడా ఉంటాయి. మీరు నన్ను డైరెక్ట్ కూడా కాంటాక్ట్ అవ్వచ్చు. ఒకవేళ కనుక మీరు వేరే ప్రాంతంలో ఉన్నారు, విదేశాల్లో ఉన్నారు, ఎక్కడైనా ఉన్నా కానీ నాతో ఆన్లైన్లో మీరు డైరెక్ట్గా మాట్లాడవచ్చు. ఎందుకోసం అంటే నేను మోస్ట్లీ నేను డైరెక్ట్ కన్సల్టేషన్ ఎవరు కూడా ఇవ్వనండి. సో చాలా ఇంపార్టెంట్ ఉన్న విఐపీ పర్సన్స్ మాత్రమే నేను డైరెక్ట్ కన్సల్టేషన్స్ ఇస్తాను. కాబట్టి ట్రై టు కాంటాక్ట్ మీ ఆన్ వీడియో కాల్. సో నా అకౌంట్లో అక్కడ మీరు మనీ వేయండి, డైరెక్ట్గా మీరు కాంటాక్ట్ అవ్వండి. ఇఫ్ యు ఆర్ నాట్ సాటిస్ఫైడ్, యూ విల్ గెట్ బ్యాక్ యువర్ మనీ 100% గ్యారంటీ. బికాస్ వి బిలీవ్ ఇన్ ఆస్ట్రాలజీ, వి మేక్ దెమ్ పీపుల్, వీఆర్ ద కింగ్ మేకర్స్. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. శ్రీమాత్రే నమః.